ఏ రాష్ట్రం అయినా అభివృద్ధి పదంలో ముందుకు నడవాలి అంటే విదేశీ పెట్టుబడులు అనేవి చాలా కీలకం. ఏ రాష్ట్రానికైతే విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వస్తాయో ఆ రాష్ట్రం యొక్క ఆదాయం పెరుగుతుంది, అంతేకాకుండా ఆ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కూడా చాలా మెండుగా పెరుగుతాయి. ఆ రకంగా అసలు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వ నివేదికల ఆధారంగానే మనం మాట్లాడుకుందాం. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వారు విడుదల చేసినటువంటి నివేదికల ఆధారంగా 2018-19 అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 2018-19 సంవత్సరంలో ఒక్క సంవత్సరంలోనే 23,882 కోట్ల రూపాయల భారీ విదేశీ పెట్టుబడులు మన రాష్ట్రానికి రావడం జరిగింది. ఒక కియా మోటార్స్ కానివ్వండి, ఇంకా అనేక రకాలైనటువంటి విదేశీ సంస్థలు ఆ రోజుల్లో క్యూ కట్టేవి మన రాష్ట్రానికి. ఆ రకంగా ఒక్క సంవత్సరంలోనే 23,882 కోట్ల రూపాయల భారీ విదేశీ పెట్టుబడులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మన రాష్ట్రానికి వచ్చినటువంటి పరిస్థితి. అదే ఈ సైకోరెడ్డి, ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019-22 మధ్య రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి అంటే ఈ నివేదిక ఏం చెప్తోంది, గత 3 సంవత్సరాల కాలంలో మన రాష్ట్రానికి వచ్చినటువంటి విదేశీ పెట్టుబడులు కేవలం 4,960 కోట్లు మాత్రమే. అంటే యావరేజ్న సంవత్సరానికి 1,653 కోట్లు మాత్రమే మన రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సంవత్సరంలో 23,800 కోట్లు అయితే ఈ సైకోరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అది సంవత్సరానికి 1,653 కోట్లకు పడిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పెట్టుబడుల్లో కేవలం 6.9% మాత్రమే ఈ సైకోరెడ్డి మన రాష్ట్రానికి తీసుకురాగలిగాడు. దీనికి గల కారణం ఏంటని మనం ఆలోచించినప్పుడు తాడేపల్లి కొంపకి కట్టాల్సినటువంటి జే ట్యాక్స్, ఎవరు ఏ రూపాయి ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా కమిషన్ కావాలి మన సైకోరెడ్డికి. ఈ జే ట్యాక్స్ దెబ్బకి భయపడి మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడటమే మానేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు స్విట్జర్లాండ్ దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కూడా ఇన్వెస్టర్స్ అందరూ క్యూ కట్టేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఇవాళ జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా చూసి భయపడి పారిపోతా ఉన్నారు ఈయన గారు జే ట్యాక్స్ దెబ్బకి. దానివల్ల ఏమైంది, ఇవాళ రూపాయి కూడా విదేశీ పెట్టుబడి సరిగ్గా రావట్లేదు, మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి, రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. వేరాజ్ అదర్ స్టేట్స్, గత 3 సంవత్సరాల కాలంలో తెలంగాణ 33,000 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు ఆకర్షించింది, తమిళనాడు 59,000 కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు ఆకర్షించింది. కానీ మన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ మాత్రం కేవలం 4,960 కోట్లు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018-19 ఒక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ 23,800 అయితే తమిళనాడు కేవలం 18,000. అంటే మనం తమిళనాడు కంటే బెటర్గా పర్ఫామ్ చేసేవాళ్ళం గతంలో, కానీ ఇప్పుడు మిగతా రాష్ట్రాల కంటే భారీగా వెనకబడిపోయి రూపాయి కూడా విదేశీ పెట్టుబడులు ఆకర్షించలేకపోతున్నాం, రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. అందుకనే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదేం కర్మ మన రాష్ట్రానికి అని చెప్పి తలబట్టుకుంటా ఉన్నారు.